వడ్డీల గోల జగన్మోహన్ రెడ్డికి వడ్డీలతో సహా తిరిగి చెల్లిస్తాం ఇది తాజాగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రతిజ్ఞ గుంటూరు జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు జిల్లాలో సమన్వయకర్తలు బాధ్యతలు తీసుకునే సందర్భంగా చెప్పిన మాటలు ఆ మధ్య అనంతపురంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఇంతకింత జగన్కు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామంటూ మీడియా ముందే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది ఇక శ్రీకాకుళం జిల్లాలోని ఆముదల వలస మాజీ ఎమ్మెల్యే కోనారవి ఎప్పుడు మాట్లాడినా టీడీపీ అధికారంలోకి రాగానే జగన్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎన్నిసార్లు శబదాలు చేశారో లెక్కేలేదు నిజానికి తెలుగుదేశం పార్టీ నేతల ధోరణి పేలవంగా ఉంది ఎందుకంటే రాజకీయాల కన్నా కేసులు ప్రతీకార చర్యలు అత్యంత సహజం ఇది ఒక్క ఏపీలోనే జరగడం లేదు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో కూడా చూస్తున్నదే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ఎంతగా ఇబ్బంది పెట్టిందో పోనీ మిగిలిన రాష్ట్రాల గొడవ మనకెందుకు అనుకునే టీడీపీ అధికారులు ఉన్నప్పుడు చేసిందేంటి ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నేతలపై కేసులు పెట్టలేదు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నగర ఎమ్మెల్యే రోజా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిపై కేసులు పెట్టింది వాళ్ళంతా కోర్టుల్లోనో లేకపోతే ప్రజా కోర్టుల్లోనో టీడీపీని ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలు చేయాల్సిందేమంటే మాటలు కాదు తమ కెపాసిటీని చేతల్లో చూపాలి అసలు జగన్పై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు ఎలా నమోదయ్యాయి పదహారు మాసాలు ఎందుకు జైల్లో కూర్చున్నాడు ఎందుకు ప్రతి శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుల్లో హాజరయ్యేవాడంటే అన్నింటికీ వేధింపులే కారణమని వైసీపీ నేతలు చెప్పడం లేదా జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లకుండా ఉంటే అసలు కేసుల విచారణ ఉండేది కాదని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ ఆజాద్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఆజాద్ ప్రకటన ప్రకారమే జగన్పై నమోదైన కేసులు జరుగుతున్న విచారణ అంతా రాజకీయ వేధింపులే అని అర్థమైపోవడం లేదా ఇప్పుడు టీడీపీ నేతలు అనవసరంగా జగన్పై నోరు పారేసుకుంటున్నారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ ఏం చేస్తుందో చెబితే జనాలు వింటారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను వివరిస్తే జనాలకు అర్థమవుతుంది అంతేగాని ప్రతీకారం తీర్చుకుంటామని వడ్డీకి చక్రవడ్డీతో కలిపి బదులు తీర్చుకుంటామని చెప్పే మాటల వల్ల ఎటువంటి లాభం లేకపోగా తమ ప్రకటనలు శబదాలు తమకే ఎదురు తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ టీడీపీని లెక్క చేయలేదు అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల బెదిరింపులను లెక్క చేస్తారా